దేవుడి మాటను ఎప్పుడైతే దాటేశామో జీవితం నాశనం వైపు పరుగులు పెడుతుంది. మర్చిపోవద్దు, అది వెంటనే రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో మనం అనుభవించే ఫలం అదే, సారం అదే. వెంటనే రావు కొన్ని కొన్ని రియాక్షన్స్, కానీ దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే మీరుతున్నామో భవిష్యత్తులో మనం అనుభవించే ఫలాలు మాత్రం, చేదు ఫలాలు మాత్రం ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలి, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించే వాళ్ళకి సహకారులుగా ఉండాలి. నీ వలననైతే నీ ఆర్థిక సహాయాన్ని ఇచ్చి వాక్యాన్ని ప్రకటింప చేయాలి. ఏదో ఒక రూపంగా వాక్యపు పనిలో నేను ఉండాలి అన్న ఆశతో ఉండాలి తప్ప ఏనాడు పట్టించుకోని వారిగా మనం ఉండిపోయామా? వాక్యం మనల్ని రక్షించదు.